కొన్ని ఫంక్షన్స్కి ఆబ్లిగేషన్ మీద వెళతాం, కొన్ని కొన్ని ఈవెంట్స్కి ప్రేమతో వస్తాం. ఇక్కడ నేను ఈ యూనిట్ మీద, దీని నిర్మాత నా సోదరుడు నిరంజన్ మీద ఉన్న ప్రేమతో వచ్చాను. అండ్ చాలా తక్కువ సమయంలో అత్యంత ఆప్తుడుగా నాకు ఒక బ్రదర్, ఒక యంగ్ బ్రదర్ దొరికినట్లుగా నాకు అవినాష్, మన నిరంజన్ చూస్తుంటే అనిపిస్తుంది. అలాగే ఆచార్య సినిమాలో బిజీ లాయర్, సీనియర్ లాయర్ ఆయన, ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ అయిపోయారు నిరంజన్ గారు. ఆచార్య ఎలా ఫినిష్ అవుతుంది ఆయన లేకుండా అనుకుంటే కనుక ఆయన కజిన్ అవినాష్ చాలా సమర్థవంతంగా ఆ ఆచార్య సినిమా ఫినిష్ చేయడం జరిగింది. బట్ ఆ సమయంలో వీళ్ళకి ఎక్కడ టైం దొరికింది ఈ సినిమా మధ్యలో? మిషన్ ఇంపాసిబుల్ సినిమా తీశారు, అది తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను నేను. సో ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చి ఇలా మిషన్ ఇంపాసిబుల్ అని తాప్సీ గారితో ఒక ముగ్గురు యంగ్ బాయ్స్ తోటి తీసాము. డైరెక్టర్ ఏమో మన సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్, స్వరూప్ అని చెప్పినప్పుడు నాకు చాలా కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది నేను ఆ సినిమా గురించి విన్నాను, నా చంటబ్బాయి ఇందాక అన్నారే ఓయా అలాగే అనిపిస్తుంది అనేసరికి ఆ సినిమా చూడాలి చూడాలనుకున్నాను, చూడలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాను నేను డెఫినెట్లీ. అండ్ ఇన్ని మంచి కాంబినేషన్స్, గుడ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి ఈ సినిమాకి ఆయన పిలవగానే